మీరు తీసుకోవడానికి పర్మిషన్ చేస్తారని అడుగుతున్నాను. ఈయన ట్రెజరీ నుంచి కేంద్రం డబ్బులు తీసుకుంటూ ఒప్పుకుంటాడని నేను అడుగుతున్నా. పెత్తనం ఉందని, చేతిలో అధికారం ఉందని సర్పంచల్ని మోసం చేస్తూ గ్రామ సభలు పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే ఇది గ్రామాల్లో ఉండే ప్రజలను అవమానించడం తప్ప ఇంకోటి కాదు. సర్పంచ్ కూడా ఒక జవాబుదారితనం ఉంది మీకు. మీరు ఎప్పటికప్పుడు మీ గ్రామంలో ఉండే ప్రజల మనోభావాల ప్రకారం, వారి ఆమోదం ప్రకారం మీరు పనిచేస్తారు. అందుకే జనరల్ బాడీ మీటింగ్లు పెట్టుకుంటారు. ఈరోజు నరేగా డబ్బులున్నాయి. నరేగా డబ్బుల మీద ఒక్కసారి ఆలోచిస్తే ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్క వ్యక్తికి 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలంటే ఎంత నిధులు కావాలో ఆ నిధులిచ్చే బాధ్యత కేంద్రానిది. దానికి 90% కేంద్రం ఇస్తారు, 10% మనం పెట్టుకుంటాం. ఇందులో కూడా మీరు చూస్తే ఇప్పుడు కొద్దిగా మారింది కానీ 70% నిధులు లేబర్ ఖర్చు పెట్టాలి, 30% నిధులు మెటీరియల్ ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక సిమెంట్ రోడ్ వేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా అందులో 30%. అదే మారిగా లేబర్కి కూడా సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం వేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ డబ్బులు ఉపయోగించి మనం బ్రహ్మాండంగా పనులు చేస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సర్పంచులకు ఎక్కడా పనులు లేకుండా చేశారు. ఇంత మునుపు గవర్నమెంట్లో పనిచేసిన సర్పంచులందరూ డబ్బులు ఇవ్వకుండా దివాలా తీశారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని దివాలా తీయించే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం వచ్చిన 3 నెలల్లోనే మీరు చేసిన పెండింగ్ బిల్స్ అన్ని మీకు ఇచ్చే బాధ్యత, వడ్డీతో సహా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందుకే సర్పంచుల ఒత్తిడిలో పడ్డారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి దుస్థితి మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇంకొక పక్కన ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైతే చిన్న పంచాయతీలు 10 లక్షలు, పెద్ద పంచాయతీలు అయితే 15 లక్షలు ఎప్పుడన్నా ఇచ్చాడా, ఒక్కరికన్నా వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే దీన్ని కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ మనం చూస్తామంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చూశాను జగనన్న సైన్యం వాలంటీర్లు అంట. నీ సైన్యం కాదు, ప్రజాధనంతో ట్యాక్స్ పేయర్ మనీతో పే చేస్తున్న 5000 రూపాయలు వాళ్లకు. వాళ్ళు చేయాల్సింది ప్రజలకు సేవలు అందించాలి తప్ప ఏదో నీకు సేవ చేయడం కాదు, ఇంకొక విధంగా మీ పార్టీ కోసం పనిచేయడం కాదు. నేను ఒకటే వాళ్ళు కూడా కోరుతున్నా, మీ ద్వారా మీరు కూడా ప్రజలకు సేవలు అందించండి. సర్పంచ్ అనే వ్యక్తి కానీ, ఎంపీటీసీ వ్యక్తి కానీ, కడకు వార్డు మెంబర్ కానీ, మీరు ఎంపికయ్యింది ప్రజల ద్వారా ఎంపికయ్యారు, వారిని నియమించింది ప్రజలకు సేవలు అందించాలని నియమించారు. ఈ రెండు వ్యత్యాసం ఉంది. మీరు 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ప్రజల మ్యాండేట్ తీసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఆ గ్రామంలో ఏ జరిగినా, ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక రేషన్ కార్డు ఇచ్చినా, లేకపోతే ఒక బెనిఫిట్ ఇచ్చినా మీ ద్వారా జరగాలి. అది జరగకపోతే మాత్రం అనైతికం, ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ సర్వ హక్కులు పంచాయతీలకు ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి వీలు లేదు. అందుకే నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని కోరేది, ఈరోజు నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. గ్రామాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 170,000 మంది ప్రతినిధులు ఉన్నారు దీంట్లో, వార్డు మెంబర్ దగ్గర నుంచి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప అవకాశం. ఒక అతను వార్డు మెంబర్ అవుతారు,
ఆ కొండ వాళ్ళందరూ మనోభావాల ప్రకారం వాళ్ళకు మంచి పనులు చేసి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇబ్బందుల్లో భాగస్వాములు అవుతారు. ఒక సర్పంచ్ అవుతాడు. ఆ సర్పంచి ఎప్పటికప్పుడు ప్రజల మీతో ఉండాలి, మీకు మంచి పేరు రావాలని సొంత సంపాదనలో 10 రూపాయలు ఖర్చు పెడతారు, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతారు. ఒకే ఒక దానికి గౌరవం కోసరం. రెండోది గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు స్థానిక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇందులో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా 8% స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, పెట్టిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 50% వచ్చారు, 50% మీరున్నారు, 33% వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ అది 10% తగ్గించారు. అంటే ఎస్సీలు ఉన్నారు 15-16% ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు 6-7% ఉన్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయంగా ఎదుగుదలకు ఒక మంచి ప్లాట్ఫామ్ స్థానిక సంస్థలు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, 95లో సర్పంచ్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, ఇప్పుడు పంచాయతీరాజ్ ఛాంబర్స్లో పనిచేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది సర్పంచ్లుగా ఎంపికై కేంద్ర మంత్రులు అయ్యారు, లేకుంటే ముఖ్యమంత్రులు అయ్యారు. అది సర్పంచ్కు ఉండే బలం. ఇది ఒక రిక్రూట్మెంట్ కింద ఉంటుంది, ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది. అలాంటి ఎదుగుదలని ఎక్కడికక్కడ నరికేసిన వ్యక్తి, మీ పాపులారిటీ తగ్గించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఎప్పుడు స్థానిక సంస్థలను గౌరవించాం, మీకు అధికారాలు ఇచ్చాం, నిధులు ఇచ్చాం, అన్ని కూడా చేశాం. ఈరోజు ఒకటే మీ అందరికి చెప్తున్నా, మళ్ళీ ఈరోజు ఒక డిక్లరేషన్ తీసుకొస్తున్నాం, స్థానిక స్వపరిపాలన, ఆత్మగౌరవం,